హాయ్ వెల్కమ్ టు ఎథిక్ టీవీ కాలక్రమంలో అనేక వైరస్లు బ్యాక్టీరియాలు మానవాళిపై దాడి చేస్తూనే ఉన్నాయి నిత్యం ఏదో ఒక కొత్త వ్యాధి ప్రబలడం దానికి ఔషధం లేదా వ్యాక్సిన్ కనుగొనడం వైద్య రంగంలో పరిపాటిగా మారిపోయింది ఇప్పటికే శాస్త్రవేత్తలు ఎన్నో వ్యాధులకు మందులు వ్యాక్సిన్లు కనుగొన్నారు మరికొన్నిటికి ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని పీడిస్తుండటంతో దీనికి వ్యాక్సిన్ కనుగొనేందుకు అనేక దేశాలు పోటీ పడుతున్నాయి శాస్త్రవేత్తలంతా ఇదే పనిలో నిమగ్నమయ్యారు ఇప్పటికే ఆక్సఫర్డ్ యూనివర్సిటీ చైనా శాస్త్రవేత్తలు కోతులపై ప్రయోగాలు జరిపి వ్యాక్సిన్ అభివృద్ధిలో పురోగతి సాధించారు కొన్నిసార్లు పరిశోధనలు చేయాలన్నా మందు తయారీ చేయాలన్నా మానవుడు కాకుండా కొన్ని ప్రాణులపై ప్రయోగాలు చేయాల్సి వస్తుంటుంది ఇలా ప్రయోగాల సమయంలో ఔషధ తయారీల్లో ఏ ఏ ప్రాణులను ఎందుకు ఉపయోగిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం వీటిల్లో నాన్ హ్యూమన్ ప్రీమియడ్స్ గురించి మనం ముందుగా తెలుసుకోవాలి మానవునికి సంబంధించిన చాలా పరిశోధనల్లో ఎక్కువగా నాన్ హ్యూమన్ ప్రీమేట్స్ అంటే దాదాపు మానవులకు సరితూగే జంతువులైన కోతులు చింపాంజీల వంటి వాటిపై ప్రయోగాలు చేస్తుంటారు క్యాన్సర్ ఎయిడ్స్ పార్కిన్సన్స్ మధుమేహం అల్జీమర్స్ మానసిక వ్యాధులకు పరిష్కారాలను వీటి ద్వారానే పొందగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అందుకు తయారు చేసిన ఏ వ్యాక్సిన్ అయినా ముందు కోతికిస్తారు ఆ తర్వాత వ్యాధి కారకాలను కోతిలోకి ప్రవేశపెడతారు వాటిని తట్టుకుని కోతి బతికిందంటే వ్యాక్సిన్ ప్రయోగం విజయవంతమైనట్లు అలా కాకుండా కోతి అనారోగ్యానికి గురైతే దాన్ని చంపేస్తారు ఔషధాల పనితనం నాణ్యతను తెలుసుకునేందుకు కూడా కోతులపైనే ప్రయోగాలు చేస్తారు రెండు వేల పదిహేడులో ఒక్క యుఎస్లోనే డెబ్బై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోతులపై ప్రయోగాలు జరిగినట్లు అక్కడి నివేదికలు వెల్లడించాయి యూకేలో ఏడాదికి మూడు వేలకు పైగా కోతులపై ప్రయోగాలు జరుగుతున్నాయి ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల్లోనూ కోతులపై కీలకమైన ప్రయోగాలు జరుగుతున్నాయి రెండవది పందులు పందులను ఎక్కువగా సర్జరీ ప్రాక్టీస్లో వినియోగిస్తారట గాయాల చికిత్స అవయవాల మార్పిడి ప్లాస్టిక్ సర్జరీ వంటి విషయాల్లో వీటిపై ప్రయోగాలు చేస్తారు వీటి అవయవాల సైజు మనిషి అవయవాల పరిమాణంలోనే ఉంటాయట దీంతో అవయవాల మార్పిడి ప్రక్రియని అభివృద్ధి చేయడం కోసం పందులను వినియోగిస్తున్నారు అలాగే టాక్సికాలజీ ఫార్మకాలజీ పరిశోధనలోనూ వీటిని ప్రయోగ వస్తువుగా వాడుతారు రెండు వేల పద్దెనిమిదిలో అమెరికన్ నివేదిక ప్రకారం మునిపటి కన్నా నాలుగు శాతం ఎక్కువగా పందులపై ప్రయోగాలు జరుగుతున్నాయట మూడవది ఓపోసమ్స్ ఎలుకులాగే కనిపించే ఈ ఓపోసమ్స్ మానవుడి జన్యువు జీవ ప్రక్రియలను పోలి ఉంటాయి ఇదే వైద్యరంగ పరిశోధనలకు ఉపయోగపడే అంశం ప్రస్తుతం ఎక్స్ ఇనాక్టివేషన్ అనే ప్రాజెక్టులో భాగంగా వీటిపై ప్రయోగాలు చేస్తున్నారు ఎక్స్ క్రోమోజోమ్స్ కొన్నిసార్లు క్యాన్సర్ కు దారితీస్తున్నాయి దీనికి గల కారణాలు నివారణ కోసం ఓపోసమ్స్ తో పరిశోధనలు చేస్తున్నారు అంతేకాదు చర్మ సంబంధిత వ్యాధులు చర్మ క్యాన్సర్ ప్రయోగాల్లోనూ వీటినే ఉపయోగిస్తున్నారు నాలుగవది కుందేళ్లు కుందేళ్లు చడీ చప్పుడు చేయకుండా తిరుగుతుంటాయి పరిమాణంలోనూ మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఉంటాయి అందుకే ప్రయోగాల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా నొప్పి నొప్పి నివారణ ప్రయోగాల్లో వీటి పాత్ర కీలకం ఎందుకంటే నొప్పులను కుందేళ్లు బాగా ప్రదర్శించగలవట అలాగే విషం ఇరిటేషన్ వంటి అంశాల పరిశోధనలకు కుందేళ్లు ఉపయోగపడుతున్నాయి రెండు వేల పదిహేడు నుంచి వీటి వినియోగం పదకొండు శాతం పెరిగిందని యుఎస్ నివేదిక ఒకటి పేర్కొంది ఐదవది ఎలుకలు చాలా పరిశోధనల్లో ఎక్కువగా ఎలుకలే ప్రయోగ వస్తువుగా మారిపోతుంటాయి ఎందుకంటే ఎలుకలోని జన్యువులు మానవుడి జన్యువులు చూడటానికి ఒకేలా ఉంటాయి అలాగే మనిషికి ఉండే లక్షణాలు శరీర నిర్మాణం జీవ ప్రక్రియ ఎలుకకు ఉంటాయట దీంతో ఔషధాలు వ్యాక్సిన్లు మనిషిలో ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం కోసం ఎలుకలపై ప్రయోగాలు చేస్తున్నారు మరొక జంతువు హార్ షూ క్రాబ్స్ ఈ జీవితో ఎలాంటి ఉపయోగం లేదు కానీ దీని రక్తం పరిశోధనలో చాలా కీలక పాత్ర వహిస్తుంది హార్షూ క్రాబ్ రక్తం నీలి రంగులో ఉంటుంది ఇందులోని లిమూలస్ అమీబోసైట్ ప్రోటీన్ ను కంపెనీలు తమ ప్రయోగాల్లో ఎక్కువగా వాడుతుంటాయి కంపెనీలు అవి తయారు చేసే వ్యాక్సిన్లో బ్యాక్టీరియాలు లేదా బ్యాక్టీరియాల్లోని విషపూరిత రసాయనాలు ఉన్నాయో లేదో ఈ ప్రోటీన్ ద్వారా గుర్తిస్తాయి కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో వీటిని కూడా ఉపయోగిస్తున్నారట ఏడవది పాములు పాము విషం ఏ జీవినైనా చంపేస్తుందని అందరికీ తెలుసు కానీ అదే విషం కొన్ని వ్యాధులను నయం చేస్తుంది రక్తపోటు రక్తం గడ్డకట్టడం క్యాన్సర్ నొప్పులు పార్కిన్సన్స్ ఆల్జిమర్స్ వంటి వ్యాధులకు తయారు చేసే ఔషధాల్లో పాము విషాన్ని కూడా వాడతారట హైపర్ టెన్షన్ను తగ్గించే మందులను బ్రెజిల్లో ఎక్కువగా కనిపించే పిట్ వైపర్ పాముల నుంచి తీసిన విషంతో తయారు చేస్తారట చివరిగా చేపలు మెదడు అభివృద్ధి మనిషి ఎదుగుదలకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ముఖ్యమైన పోషకం అలాగే గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంతటి ప్రాధాన్యమున్న ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ప్రధానంగా ఆయిలీ చేపల్లో లభిస్తుంది మనం తినే ఆహారంలో చేపలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి మంచిది కొన్నిసార్లు ఔషధం రూపంలో ఈ ఒమేగా త్రీని తీసుకుంటుంటారు ఇందుకోసం ఫార్మసిటికల్ కంపెనీలు ఆయిలీ చేపలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి వాటి కణజాలాల నుంచి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ను సేకరించి మందులు తయారు చేస్తారు ఇవే కాదు సాలి పురుగులు కొన్ని సముద్ర జీవులు తదితర జీవులపై కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్